సార్ మాలకొండయ్య గారు అప్పటి నుంచి మీరు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ మాట్లాడట్లేదు, ఒకసారి మీరు మాట్లాడండి సార్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారును మన వేణుగోపాల్ గారు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన అభివృద్ధి వైపు కాకుండా విమర్శల వైపు వెళ్తూ ఉంటాయి. అంటే టీడీపీ వైసీపీ జనసేన విమర్శల వైపు ఉన్నాయి అంటున్నారు, అభివృద్ధి కాకుండా. నేను మాట్లాడుతున్నాను కదండి, ఒకసారి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పారు, అందరిని ఆహ్వానించారు. నేను ఈ సందర్భంగా వెంకరెడ్డి గారి ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వెంకరెడ్డి గారి ద్వారా. ఇప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమ పెట్టే వ్యక్తులు రావడం మనకు చాలా సంతోషం. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాల పరిశ్రమలు డెవలప్ అవడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి కోఆర్డినేషన్ తోటి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక వాదా ద్వారా వచ్చేటటువంటి పరిశ్రమలు ఏవైతే 60-30% ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక వాదా కారణంగా 30% కలుపుకొని 60-30-90% కేంద్రం సహకరించేటటువంటి పరిశ్రమల వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది వైసీపీ ప్రభుత్వం వచ్చి. ఆ విధంగా ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి, ఎన్ని పరిశ్రమలకి మనం స్థలాలు ఇచ్చాము, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చాము అనేటటువంటిది ఒకటి. రెండోది పరిశ్రమల కారిడార్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఆ పరిశ్రమల కారిడార్లు రాష్ట్రం విడిపోయిన వెంటనే ఇవి రాష్ట్రం బడ్జెట్ లేదు కాబట్టి కేంద్రమే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఆర్థిక సహాయంతో డెవలప్ చేయమని చెప్పి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా అవకాశాలు ఇచ్చింది. అవి ఏదైనా ప్రయత్నం చేశారా, నిధులు ఏమైనా తెచ్చారా, ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? రెండు. మూడోది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడే చెప్పారు మన వెంకరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే రాజధానులు, రాజధాని అంటే ప్రాంతీయ విభేదాలు, ఇవి రెండు కాకుండా మీరు రాజధాని ఒకటి ఎంపిక చేసుకొని 26 కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి, 26 కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆ విధంగా మనం అన్ని ప్రాంతాలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ గ్రామీణ సదుపాయాల కోసం కానివ్వండి, ఆ లేకపోతే గ్రామీణ మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి నిధులు. ఇవాళ మీరు రైతు భరోసా బిల్లు కడుతున్నారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీ పెరిగే పని చేపిస్తారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్. 34 లక్షలు ఇల్లు ఇస్తారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడేటటువంటి డెవలప్మెంట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జరిగేటటువంటి డెవలప్మెంట్ ఏమీ లేదు అనేటటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారి సిబిఐ విచారణ విషయాలు కానీ ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఇవాళ మూడు రాజధానులు అనేటటువంటి కోర్టు ధిక్కారం అయినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని తప్పుదారి పట్టించాలి, సమస్యలు పక్కదారి పట్టించాలి, రాజకీయ వాతావరణం ఏర్పాటు చేయాలి. ఇది ప్రధాన ఎజెండాగా మీరు మాట్లాడినప్పుడు దేనికి దేనికి ముడి పెట్టారో, నేను మాట్లాడినప్పుడు కూడా అదే పెట్టాను. నేను మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు, నేను అలా మాట్లాడలేదు. వెంకరెడ్డి గారు, నేను పాయింట్ టు పాయింట్ చెప్పాను, ఏ ఒక్కడైనా నేను చెప్పాను, కాదండి చెప్పండి, డిస్కస్ చేద్దాం. మీరు మాట్లాడితే ఎట్లా అంటే ఇది మళ్ళీ వేరే దారి తీస్తుంది. మీరు వాళ్ళు ఒకటేనా, మీరు మాకు సపోర్ట్ చేస్తారు కదా, మీరు మాట్లాడితే ఎట్లా అని అర్థం పోతుంది. అలా కాదండి, ఇప్పుడు వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, ఉపాధి హామీ పథకం కేంద్ర నుంచి ఉంటే పేద వాళ్ళకి ఇస్తున్నాము, 34 లక్షలు ఇల్లు ఇచ్చారే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గ్రామీణ పథకాలు రైతు భరోసాలు కడుతున్నారు. మీకు ఇళ్ల కోసం ల్యాండ్ కొనడానికి డబ్బులు ఇచ్చారు, మౌలిక సదుపాయాలకు డబ్బులు ఇచ్చారు, మీరు చిక్కర్లు అందించుకుంటున్నారు. మీరు చిక్కర్లు అంటించి మాలకొండ గారు ఒక నిమిషం, 1 సెకండ్ మాలకొండ గారు ఒక నిమిషం. ఇప్పటిదాకా నిజానికి కావాలంటే ఐనూస్ ద్వారా మనం సపరేట్ డిబేట్ కాకుండా ఓపెన్ ఛాలెంజ్ వెళ్దాం, డెఫినెట్ గా పెట్టండి, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు న్యాయం జరిగేది ఉంటే ఈవెన్ ఐనూస్ కూడా వచ్చి ఓపెన్ డిబేట్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంది. సరే, ఫైనల్గా ఒక నిమిషం, బీజేపీ నాయకులు అనేది ఏంటంటే సెంట్రల్ నుంచి మేము 2 కంపెనీలకు 2 పరిశ్రమలకు అవకాశం ఇచ్చినాం, ఎంతవరకు అవి తెచ్చుకున్నారు,
ఎంతవరకు అవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఎంత ఫండ్స్ తెచ్చుకున్నారు, ఇది అసలు అయిందా లేదా అన్నది బీజేపీ ప్రశ్న. ఇంకొక వైపు టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే వైజాగ్ సిటీని కబ్జా పెడుతున్నారు, వీళ్ళ బిజినెస్ల కోసం వాడుకుంటున్నారు, ఆల్రెడీ భూములు కబ్జాలకు గురవుతున్నాయని చెప్పేసి అంటున్నమాట. ఇక జనసేన నాయకులు ఏమంటున్నారు, రిషికొండ మట్టిని అమ్ముకొని డబ్బులుగా మలుచుకుంటున్నారు, పాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాక వాటిని ఉపయోగించుకోకుండా ఎందుకు కొత్త కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పాయింట్స్. అటు గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఎంతవరకు డెవలప్ అయినాయి, వాటి అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు రాజధానిల వరకు వచ్చింది, గ్రామాలలో ఎక్కడి వరకు వచ్చింది అభివృద్ధి అనేది జనసేన అడుగుతున్న ప్రశ్న. ఇవన్నీ ఇట్లా ఉంటే రేపు వైసీపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఆల్రెడీ హైకోర్టులో రైతుల పక్షాన ఒక తీర్పు రావడం జరిగింది, దాన్ని కౌంటర్ చేస్తూ దాన్ని మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సరే, ఏదేమైనా న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉందంటున్నారు. సరే, అభివృద్ధి జరుగుతుంది, ఈ న్యాయ సలహా ఈ న్యాయానికి సంబంధించిన న్యాయ డిపార్ట్మెంట్లో ఆ విభాగంలో ఏమని అన్ని స్లాట్అవుట్ చేస్తామంటున్నారు. అమరావతి రైతులకి ఏం చెప్తారు ఈ మూడు రాజధానుల విషయం కానీ, అమరావతి విషయం కానీ, ఫైనల్గా వైజాగ్ విశాఖపట్నం విషయం కానీ ఏం కన్క్లూడ్ చేస్తారు ఈ డిబేట్లో? సార్, ఒకటి వాళ్ళు ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో క్లియర్ గా మేము ప్రభుత్వ ఉద్యోగాలు 135,000 సచివాలయాలు, అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో తీసుకోవటం, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఇవన్నీ జరిగినాయి. రెండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 129 కంపెనీలు గ్రౌండ్ అయినాయి. ఒకరోజు చర్చ పెట్టండి, మొత్తం చదివి వినిపిస్తా. గ్రాసమ్ ఇండస్ట్రీ, పానాసోనిక్, లైఫ్ సొల్యూషన్స్, క్యాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ, ఫెర్రో అలియాస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్కే ఇండియా, రకరకాల మీకు మొత్తం కంపెనీలు ఏ రోజు ఎంత పెట్టుబడి పెట్టినాయి మొత్తం లిస్ట్ చదివి వినిపిస్తా. ఈరోజు దేశంలో జిఎస్డిపిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది 11% గ్రోత్ రేట్తో. మరి ఇవన్నీ కాదు, ఈ లెక్కలన్నీ మేము పనిచేయము, మేము ఊరకు విమర్శలు చేసుకుంటూ వెళ్తామంటే వాళ్ళకి వదిలేస్తున్నాయి. క్లియర్ గా మేము హైదరాబాద్ లో జరిగిన తప్పు అమరావతిలో కూడదు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు. పరిపాలన ఒక చోట ఉండాలి, ఖచ్చితంగా హైకోర్టు ఇంకో చోట ఉండాలి. వాటన్నిటికీ రాజధాని హోదా కల్పించాలనేది మా పార్టీ నిర్ణయం, అంటే ప్రభుత్వ నిర్ణయం. అమరావతి వెంకటరెడ్డి గారు, అమరావతి రైతులకు ఏం చెప్తారు? 2023లోనే వెళ్తాం విశాఖపట్నం. మీరు రాజధాని విశాఖపట్నంలో పెట్టాలని మీరు పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు తప్ప రాజధాని పెట్టాలన్నది మీ వల్ల అయ్యే పని కాదు. రెండు ఛానల్లో డిబేట్లు నడుస్తున్నాయి అక్కడ, ఆల్రెడీ ఎన్ని ఛానల్లో పెట్టినప్పుడు కూడా మూడు ఛానల్ చెప్తారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను విశాఖపట్నం వెళ్తున్నాను, బిల్డింగ్ వెళ్తున్నాను, డోపరేషన్ చేస్తున్నానని ఇలా పొలిటికల్ గా మాట్లాడే మాటలు తప్ప మీరు రాజకీయ పార్టీ23లో విశాఖపట్నం రాజధాని చేయలేకపోతే ఏంటి పర్యవసానం అనేది ప్రశ్న. వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైతు చట్టాలను వ్యతిరేకించిన వాళ్ళు దేశ ద్రోహులు అన్నారు కదా, మళ్ళీ మీరు వెనక్కి తీసుకుంటే మీరు దేశ ద్రోహులు అవరా? రైతు చట్టాలు, రైతు చట్టాలు మీకు మీకు ఒక విషయం ఫస్ట్ లోనే చెప్తాను వెంకటరెడ్డి గారు, ప్రధానమంత్రి గారు చట్టాల విషయం మీద చాలా సహృదయంతో రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు కోర్టు వ్యతిరేకం ఉన్నప్పుడు కూడా ఉద్దేశంతో వెనక్కి తీసుకున్నారని చెప్పండి. ఎవరు మీరు చెప్పాలి అది మనసు, మేము చెప్పవలసింది చెప్పేస్తాం. మీరు చెప్పాలి రాజధాని 2023లో మీరు పెట్టలేరు, 2023లో రాజధాని పెట్టలేరు, 2023లో రాజధాని పెట్టలేరు అన్నది మాలకొండయ్య గారు అంటున్న ప్రశ్న. మీరేమో 2-3 నెలల్లోనే షిఫ్ట్ అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2023లో రాజధాని పెడుతున్నారా లేదా? ఖచ్చితంగా వెళ్తా అంటున్నాం కదా సార్. ఒకవేళ వెళ్ళలేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్తారా లేదా అన్నది ఆయన ప్రశ్న. ఖచ్చితంగా వెళ్తాను, దాంట్లో డౌట్ ఏముంది. విశాఖపట్నం రాజధానిగా ఉంటది ఒకటి. ఇప్పుడు ఆరోసారి ఏంది, ఆరోసారి
ఇప్పటికి 5 సార్లు ప్రయాణం చేశారు మేము విశాఖపట్నం వెళ్తున్నాము బిల్డింగ్ చూసాము మోటార్ పెట్టాము ఒకే లక్ష్యం ఉన్నాము అని చెప్పి గోపాల్ గారు మాట్లాడండి గోపాల్ గారు గోపాల్ గారు గోపాల్ గారు గోపాల్ గారు గోపాల్ గారు ప్లీజ్ మీరే అందరికి అవకాశం వస్తుంది అందరికి సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్పినా ప్రజలకు రీచ్ కావాల్సింది గోపాల్ గారు మాట్లాడండి ప్లీజ్ బాగా మాట్లాడితే మంచిది కదా మీరు కూడా దయచేసి సమయ పాలన పాటిద్దాం గోపాల్ గారు దయచేసి మలకొండయ్య గారు ఒక సెకండ్ గోపాల్ గారు ప్లీజ్ నేనైతే బీజేపీని ఏం తిట్టట్లేదు కానండి మీరు సెల్ఫ్ పిటితో బాధపడద్దు సార్ తిట్టాల్సిన అవసరం లేదు విమర్శిస్తే సరిపోతుంది ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే ఈ వేదిక ద్వారా ఈ చర్చా వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తారా లేదా అనేది ప్రశ్న కాదు వైకాపా పార్టీ లేదా ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ రాజధాని వికేంద్రీకరణ అనేది ఎంతవరకు సహేతుకం అనేటటువంటి ఆలోచన అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అది రాజకీయ పక్షాలే కాదు ప్రజలు కూడా ఈ దిశగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చున్నారు అయినప్పటికీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఇవాళ కూడా అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కూడా ఈ వికేంద్రీకరణ గురించి మాట్లాడడం అక్కడికి వెళ్తాం అని చెప్పి బెదిరించడం అనేది ఇది ప్రజలను బెదిరించడం లేదు అవసరానికి వాడుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ కాదు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ 13 ఏదైతే 26 జిల్లాలు ఉన్నాయో ఈ 26 జిల్లాల్లోని ఏదైతే సహజ వనరుల లభ్యత అయితే ఉందో ప్రాంతాల వారీగా ఆ లభ్యత ఆధారంగా అక్కడ ఉన్నటువంటి అవకాశాలను సృష్టించి పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించి ఆదాయ వనరులు పెంచి ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తప్ప రాజధాని వికేంద్రీకరణ చేయడం పాలన రాజధాని శాసన రాజధాని న్యాయపరమైన రాజధాని చెప్పి మూడు విభాగాలు పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి ప్రాంతీయ చిచ్చులు రగల్చాలని చెప్పి ఈ వైకాపా ప్రభుత్వం ఈ మాటల తోటాలని ప్రజల్లో వదులుతుంది తప్ప కార్యాచరణ ప్రణాళిక అయితే లేదు వారి చిత్తశుద్ధిని మేము శంకించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఈ రాజధాని వికేంద్రీకరణ వల్ల ఎంత మాత్రం కూడా అభివృద్ధి అనేది ఉండదనేది తెలుగుదేశం పార్టీ నిశ్చితాభిప్రాయం ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా ఆమోదించరు తెలుగుదేశం పార్టీ ఆమోదించట్లేదు కాబట్టి ప్రజలు కూడా వ్యతిరేకిస్తారని మేము చెప్పడం లేదు కానీ ప్రజల్లో కూడా దీని మీద చాలా స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద కూడా చాలా స్పష్టత ఉంది నిజంగా ఆయన చెప్పితే ఎంతవరకు చేయగలుగుతాడో ఇప్పుడే ప్రజలు ఈ 3.5 సంవత్సరాల కాలంలో చాలా గమనించారు ఈయన కేవలం మాటల మనిషే తప్ప ఇతర విషయాల్లో ఏదైతే ఆయన యొక్క నైజం ఉందో ఆ ఫ్యాక్షన్ నైజం కానీ ఇతరత్ర నైజం ఉందో అది చెప్పకుండానే చాలా పనులు చేయగల సమర్థుడు కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత వీకెస్ట్ చీఫ్ మినిస్టర్ ఈ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు చూడలేదనేది నిర్వివాదాంశం దయచేసి వారి యొక్క స్వార్థ సంకుచిత రాజకీయాల గురించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి ఈ మూడు ముక్కలాటను ఆడద్దని చెప్పి ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్న అటు వైసీపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి, అట్లాగే మాలకొండయ్య గారికి, బీజేపీ నాయకులు, మరోవైపు జనసేన నుంచి అరుణ గారికి, అట్లాగే టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి గోపాల్ రాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ. మొత్తానికి ఏదేం జరిగినా జనాలకు ప్రజలకు అభివృద్ధి జరగాలి, ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా అభివృద్ధి మాత్రం జరగాలి, ప్రజలు కోరుకునేది అదే. ఇక రాజధాని విషయంకి వస్తే మాత్రం రాజకీయాల్లో ఒక రకమైన చర్చకే దారితీస్తుంది, రాజకీయాలకు అన్ని పార్టీలకు వేదిక అవుతుంది రాజధాని విషయం తప్ప ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, మరి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి, విశాఖ రాజధాని ఎంతవరకు సహకరిస్తుంది, మిగతా 3 రాజధానుల కాన్సెప్ట్ ఎటువైపు వెళ్తుంది, ఇది ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఒక కార్యక్రమే తప్ప దీంట్లో అభివృద్ధి ఏముండదు, రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పేసి ఇప్పటివరకు టీడీపీ నాయకులు మాట్లాడినమాట. మరోవైపు పాత కన్స్ట్రక్షన్స్ గోలగొట్టి మట్టిని బంగారం చేసుకుంటున్నారు, మట్టిని డబ్బులు చేసుకుంటున్నారు, కేవలం వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే రాజధాని అంశం తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు రాజధానులలో ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, 3.5 ఏళ్ల నుంచి ఇంతవరకు ఎందుకు అభివృద్ధి ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని చెప్పేసి జనసేన, మిగతా భారతీయ జనతా పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నమాట. లెట్స్ వాట్ విల్ హ్యాపెన్, ఇంకా ఈ రాజధాని అంశం ఎటువైపు దారితీయబోతోంది, ఇంకా ఏం జరగబోతోంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు తిరగబోతున్నాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నేను శ్రీకాంత్.